ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా దస్పల్ల భూములు అవి ప్రభుత్వం నిషేధించిన జాబితాలో ఉన్నాయి. 28 ఏ జాబితాలో ఉన్నాయి. అవి ప్రైవేట్ కాకూడదని, అది ప్రజలకి భవిష్యత్తు ఆస్తని, ప్రజల తాలూకు భవిష్యత్తు అది ఒక పునాదని ఇన్నాళ్ళు దాచుకొచ్చారు. అనేకమైన కలెక్టర్లు వచ్చారు, అనేక ప్రభుత్వాలు వచ్చినాయి. వచ్చినప్పుడు కూడా నగరం నడిబడ్డలో ఉన్నటువంటి దస్పల్ల భూములు 2,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూముల్ని ఈ ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం దాన్ని విలువగా కాజేయాలని చూస్తూ ఉంది. సాక్షాత్తు ఎంపీ విజయసాయి రెడ్డి గారు, వాళ్ళ అల్లుడు డైరెక్టరీ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీ, ఇవాళ అక్కడ ఉన్నటువంటి రాణి కమలాదేవి గారు కుమారులతో అప్పు లేనటువంటి వారితో మీరు అగ్రిమెంట్ చేసుకుని 2 లక్షల రూపాయలు గజం ఖరీదు చేస్తుంటే కేవలం 6,500 రూపాయలు గజం ఖరీదు కట్టి మీరు దోచుకుంటున్నారు. మీరు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఇది ప్రజల సొమ్ము, ఇది ప్రభుత్వ ఆస్తి. నేను తీసుకుంటే ఎండచేన పట్టు చూస్తూ ఊరుకోదు. మంత్రి అమర్నాథ్, మంత్రి గుడివాడ అమర్నాథ్ గారికి మేము అనుసరిస్తా ఉన్నాం. నువ్వు విశాఖపట్నంలో పుట్టినట్లయితే విశాఖ ప్రజల తరపు నువ్వు మాట్లాడు, విశాఖ ఆస్తుల్ని కాపాడు. 5 ఏళ్ల క్రితం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నువ్వేం మాట్లాడావు? దస్పల్ల భూములన్నీ కూడా ప్రైవేట్ కాబోతున్నాయి. మీరు సిబిఐ విషయాన్ని కావాలని నాడు చిక్కి విషయంలో మీరు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు మీరు మంత్రి, మీరు ఏం చేస్తున్నారు? మీ నాయకుడు విజయసాయి రెడ్డి గారికి సాయం చేయాలనా? విజయసాయి రెడ్డి కుటుంబానికి సాయం చేస్తే మీకు భాగస్వామ్యం వస్తుందనా? మాకు తెలుసు మీకు కూడా అందులో 100 కోట్ల రూపాయలు కొడతాయనండి. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ప్రభుత్వ ఆస్తులు అమ్మేశారు మెషన్ బిల్డ్ పేరుతో. అవన్నీ కాదు చాలా ఇప్పుడు మీకు వచ్చింది. అందుకనే చెప్తా ఉన్నా, జనసేన పార్టీ ప్రజల ఆస్తుల్ని ఎవరు దోచుకున్నా ఎవరు దాచుకున్నా చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. ఇవాళ జనసేన పార్టీ నిబద్ధత మీకు అర్థమై ఉంటుంది, అందరికీ తెలుసు. పండు నిండు వర్షం, ఈ వర్షంలో కూడా ఈ సమస్య మీద మనం పోరాడుతున్నాం అంటే దాని ఉద్దేశం ప్రజలపక్షం ఉండాలండి. కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. మీలాంటి కలెక్టర్ గారు 26 మంది మారారు 1976 నుంచి. వాళ్ళందరి మీద ఒత్తిడి తెచ్చారు ఇలాంటి ప్రభుత్వాలు. కానీ వాళ్ళు ఉద్యోగ ధర్మం మారలేదు. మీ ఉద్యోగ ధర్మం మార్చారా? విశాఖ ప్రజలకు అన్యాయం చేసినట్టు అవుతారు, ప్రభుత్వానికి అన్యాయం చేసినట్టు అవుతారు. మీ ఐఏఎస్ అనేటువంటిది ప్రజలు కాపాడారు తప్ప దాన్ని ప్రజల భూముల్ని భక్షించడానికి కాదు. విజయసాయి రెడ్డి లాంటి కుటుంబ సభ్యులకు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి మీకు సాయం చేస్తే చేయొచ్చు, విశాఖపట్నం కలెక్టర్ పోస్ట్ ఇచ్చి. కానీ ప్రజలను తాకట్టు పట్టద్దు, విశాఖ ప్రజలను తాకట్టు పట్టద్దు, విశాఖ ప్రజల ఆస్తులు అమ్మొద్దు. దయచేసి మీరు నిర్ణయం తీసుకోవద్దు, ఆ ఫైల్ వెనక్కి పంపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.